ब्रह्मांडंगा उंडाली जगन गारु ब्रह्मांडंगा उंडदे पनुलु मंचि पनुलु चेस्तुन्नाडु కొంతమంది ఇకలాన డబ్బులు ఇవ్వడం లేదు క్యాన్సల్ చేస్తున్నాడు కొంతమందికి ఉన్న వాళ్ళకి ఇస్తున్నా లేని వాళ్ళకి ఇవ్వడం లేదు ప్రభుత్వం బాగానే ఉంది ఆ ప్రభుత్వం ప్రభుత్వం పర్వాలేదు కొన్ని కొన్ని పర్సెంట్లు బాగా పర్వాలేదు బ్రహ్మాండంగానే ఉండదు ఈ అమ్మఒడి వేయడం కానీ పిల్లగాలు మంచి చెడ్డ కానీ బాగానే చేస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ కూడా పర్వాలేదు బాగానే చేస్తున్నాడు పెన్షన్లు అన్నీ కొంతమంది అనుకోం లే లేని ఉడకంట ఉన్న ఉడకంట పర్వాలేదు ఆసరా ఉంది అమ్మ ఒడి జగన్ అన్న తోడు అన్నీ బాగానే చేస్తున్నాడు నేనైతే జగన్ పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీరా వాలంటీర్ ఏమన్నారండి సరిగా పనిచేయటం లేదా ఇక్కడ ఎమ్మెల్యే సంజీవయ్య గారి పర్వాలేదు పోతే మనుషులు గమనిస్తాడు చేస్తాడు మంచిది జగన్ గారా బాగున్నా ఏమన్నా అది ఇచ్చేవాళ్ళకి ఇచ్చినాడో ఈయన వాళ్ళకి ముగిచ్చినాడో 80,000 70,000 అని చెప్పా ఇచ్చేవాళ్ళకి ఇచ్చా ఈయన వాళ్ళకి ముగిచ్చా ఎందుకు బాగలేదు బాగున్నది అందరికీ సలహా సరిగ్గా ఇయ్యాలా అదేమంటే ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు వాళ్ళకి లేదు అని చెప్పి చెప్పా ఏదో ఆయన సహాయం చేస్తున్నాడు ఏం చేస్తావా నాకేమీ చందలా ఏది ఒక్క రూపాయి చందలా అయ్యాలకి మా వాలంటీర్లు అడిగితే వాళ్ళు ఏదంటే అది అంటున్నారు అక్కడ రాలేదు వీళ్ళు పడలేదు ఈ పడలేదు అవి పడలేదు చేస్తున్నారు మా పడి మేము వస్తుంటే మనకేం తెలుసు అని తెలిసి వస్తుంటుంది మా బతి సహాయం చేశారా మన వ్యాపారులకి మా బతికి మేము వస్తున్నాము ఏం చేస్తాం అదో బళ్ళ మీద కూడా 10,000 10,000 అన్నారు కొంతమందికి ఇన్నాడు కొంతమందికి ఇలా మాకు రాలా అడిగినాము రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అయ్యి అక్కడ ఇక్కడ జలవని ఇక్కడ అక్కడ జలవని ఇంకెక్కడ జలకపోయాను కొమ్మలు ముగించుకున్నాను మాది ఊరే సులూరుపేట సొంత ఊరు ఏటాపురం నాది ఆ నుంచి ఇక్కడికి వచ్చాను చిన్న బిడ్డలు పెట్టుకుని ఎత్తుకుని వచ్చాయన ఆ నుంచి ఎక్కడే ఉండా అక్కడ రేషన్ కార్డులు ఇక్కడ జలం అన్నారు దాని నుంచి వస్తుంది ఎలా ఉందమ్మా జగన్ గారి పాలన ఎట్టదు బాగానే ఉండదు నాయన కానీ కనీసం ఉండేదానికి ఇల్లు గాడిలే నాకు అట్టవాళ్ళకి 200 ఆ పెన్షన్తో ఏం బతుకుతావా ఇదిగో ఏడుకొస్తే ఏడు అమ్ముకోలేకుంటున్నా నేను అది నా పరిస్థితి కనీసం పిడ్డల గాడిలే నాకు ఉండేది నేను ఒక్కదాన్ని ఆ ఒక్కదానికి దాహం పోసే దిక్కులే నాకు అది నా పరిస్థితి పెన్షన్ అయితే వస్తుంది ఇస్తున్నారు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగానే ఉన్నదండి బాగానే చేస్తున్నారు సార్ బాగా పెన్షన్ వేసి ముందు వరకు బాగా ఇస్తున్నారు ముసలివాళ్ళకి పేద రైతులు బాగా లోన్ ఇస్తున్నారంట మనకి కై కాళ్ళ లేదు అది పూల అంగడి పరాలు బాగానే ప్రపాలం బాగానే ఉంది బాగుంది పరిపాలన పరిస్థితి బాగానే ఉంది నెక్స్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది పోలీస్ లేదు జగన్ పరిపాలన బాగుంది రైతు భరోసా అమ్మ ఒడి పథకము చేయూత ప్రతి ఒక్కటి చాలా బాగుంది తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఇచ్చారండి ఇది బీజేపీ రావాలా టీడీపీ గురుమూర్తి గురుమూర్తి వైఎస్ఎస్పీ గురుమూర్తి గారు రావాలా రావాలని ఆశిస్తున్నాము గ్యారంటీగా ఓకే ఇక్కడ సంజీవయ్య గారి పాలన సంజీవ్ గారి పాలన పర్వాలేదండి పెద్దగా ఏం లేదు పర్వాలేదు పట్టించుకుంటారా అందుబాటులో ఉంటారు పాలన ఏం బాగానే ఉండదండి ఇక్కడ చూస్తే అన్ని అరాచకంగానే ఉన్నాయి రోడ్లు అంగళ్ళు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళం మేము ఇక్కడ కూడా బతకనీయకుండా చేస్తూ ఉన్నారు సూలూరుపేటలో ఉండే కమిషనర్ అయితే మమ్మల్ని నిలవని అంగళ్ళు ఎత్తిచ్చేస్తున్నారు ఒక్కరోజు కూడా మమ్మల్ని ప్రశాంతంగా మేము పోయి గొడవ వేసి ఆయనకు వచ్చి అంగళ్ళు స్టాండర్డ్గా పెట్టుకున్నాను ఇక్కడ 10-30 సంవత్సరాలుగా అంగళ్ళు పెట్టుకున్నాను ఈ ఒక్కరోజుగా పెట్టుకున్న వాళ్ళం కాదు మేము 30 ఏళ్ళగా ఇక్కడ పెడతా ఉన్నాం మమ్మల్ని ఇక్కడ వచ్చి చాలా ఘోరంగా ఇది చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లారా ఎమ్మెల్యే వద్దు ఎవరు వద్దు పోండి సార్ ఎందుకు మా ఏ పరిపాలన ఎమ్మెల్యే అయితే అసలు మరీ మోసంగా ఉంది సార్ బజాజ్ సూలూరుపేట వరకే చెప్పాలనుకుంటే సూలూరుపేటలో ఎమ్మెల్యే కూడా ఏం చేసింది ఏం లేదు ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పమని చెప్పండి వచ్చి ఏం చేయటం లేదు సార్ వాళ్ళు కూడా జగన్ గారి పాలన ఎలా ఉందంటారు ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉండేవాళ్ళు చేయాలి కదా ఆయన ఏమో చేసి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు చేయాలి కదా సార్ ఆయన మీద మనం చెప్పేదానికి లేదు
ఇక్కడుండే వాళ్ళు సరిగ్గా చేయాలి సార్. దానికి ఇక్కడుండే వాళ్ళు ఇక్కడ వాలంటీర్లు పరాలే సార్. వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళంతా కరెక్ట్గా వస్తున్నారు. కరెక్ట్గా మనకి ఏం కావాలనో ఆ టైంకి వచ్చి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు. మనకి పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా 4 గంటలకంతా వచ్చి వాళ్ళని లేపి వాళ్ళు ఇస్తున్నారు సార్. ఎంత కరెక్ట్గా ఉన్నాయి సార్ వాళ్ళు. ఆయన పరిపాలన వరకు బాగానే ఉంది సార్. ఇక్కడ ఉండేవాళ్ళు బాగలేదు సార్. ఎమ్మెల్యే కాడి నుంచి ఊరు ఇక్కడ ఏం మన సుల్లూరుపేటలో ఏం మంచిగా చేసింది లేదు చెప్పాలనుకుంటే. పట్టించుకోవడం లేదు సార్. అంత అయింది సార్. మేమంత పోయిన వాళ్ళమే వచ్చిన వాళ్ళమే సార్. ఏం చెప్పడం చేయటం లేదు సార్. జగన్ రూలింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ మచ్ గుడ్ నో ప్రాబ్లమ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ లైక్ దట్ సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గుడ్ వాట్ ఐ నో. సో వాట్ యు నో అబౌట్ జగన్స్ రూలింగ్ రూలింగ్ హియర్ నా ఇఫ్ డిఫరెంట్ హియర్ రూలింగ్ ఢిల్లీ అండ్ దిస్ ఏరియా టూ మచ్ డిఫరెంట్ రూలింగ్ బికాస్ హియర్ టూ మచ్ హ్యాపీ. ఇట్ విల్ నో ఎవ్రీబడి క్యాన్ డిస్టర్బ్ నో ఎనీ వన్ ప్రాబ్లమ్. ఐ థింక్ సో గుడ్ ఏరియా. యు కంపేర్ విత్ కేజ్రీవాల్ యాజ్ ఎ ఢిల్లీ సీఎం. సో హౌ ఇస్ ద జగన్స్ రూలింగ్? నో నో ఢిల్లీ కేజ్రీవాల్ ఇస్ టూ మచ్ వెరీ నైస్ పర్సన్ సీఎం బికాస్ సో హ్యాపీ ఆల్వేస్ ఎవ్రీథింగ్ ఇస్ మేబీ డొనేషన్ మేబీ ఐ థింక్ దిస్ ఇస్ క్రాప్ట్ అండ్ స్టాప్ దియర్. జగన్ గారి పాలన బాగుంది. ఏం నచ్చింది సార్? బాగా అన్ని పాలనలు బాగానే ఉన్నాయి. మీకు ఏమైనా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమేమి వస్తున్నాయి సార్? ఇది రైతు భరోసా. మీకు ఇన్నింటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నారా? ఒకసారి 10,000 ఇవ్వడము అలా చేస్తుంది. మనకి అయితే మనం మనం అయితే ఇప్పటికి ఏ పథకాలు పొందాలి ఏ పథకాలు మనం చేసుకుని నాకు అదే అందుబాటు నేరాలా. మా వైపు చనిపోయింది. వైపు అయితే లేదు. పాప వస్తుంది. అమ్మఒడి అమ్మఒడి పథకం వస్తుంది. వేస్తున్నారు అదే తీసుకున్నారు. ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి పాపకి. వాలంటీర్లు పనిచేస్తున్నారు. నీట్గా పనిచేస్తున్నారు. పిల్లకాయల అమ్మఒడి డబ్బులు వేసారు. రైతులు వేసారు. మనం వేసాడు. జగన్ పార్టీ వస్తుంది. పర్వాలేదు. బాగానే ఉంది. ముందుకన్నా ఇప్పుడు బాగుంది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగానే ఉంది. కాన్వెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంతా కాన్వెంట్ చేసేది. ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? తిరుపతిలో జగనే గెలుస్తారు. జగన్ గారు బాగుంది. అన్ని బండి బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఒకటి బాగా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగున్నారు. ఏ ప్రాబ్లం లేదు. జగన్ పరిపాలన బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుపు అవకాశం ఉందంటే జగనే. ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది. మనం ఏ మీ సేవ పోయే పనే లేదు. ఏ టు జెడ్ వాలంటీర్ ఇంటికి తెచ్చిస్తున్నారు. మన బాగా ప్రాబ్లమే లేదు. ఇంకా జనవరి నుండి రైస్ వాళ్తాం. మీరు రైస్ కూడా ఇంటికి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కటి బాగానే చేస్తున్నారు.